రాష్ట్రంలో అనేక సమస్యలు తాండవిస్తున్నాయని వాటిపై చర్చించేందుకు తక్షణం అసెంబ్లీని సమావేశపరచాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం అసెంబ్లీలోని గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ ధర్నా తలపెట్టింది దీంతో కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఆగ్రహించిన నాయకులు రోడ్డు పక్కనే బైఠాయించి నిరసన తెలిపారు ఈ నిరసనలో టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి షబ్బీర్ అలీ జానారెడ్డి డీకే అరుణ పాల్గొన్నారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం తమను శాసనసభలోకి రానివ్వకుండా భయోత్పాతం సృష్టిస్తోందన్నారు బీఏసీ సమావేశాల్లో చర్చించిన అంశాలను కూడా పక్కన పెట్టిందని ఆరోపించారు శాసనసభ సమావేశాలు నిర్వహించడానికి సర్కారు భయపడుతోందని విమర్శించారు సభను వెంటనే సమావేశపరచుకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ప్రజాప్రతినిధులను అసెంబ్లీ ప్రాంగణంలోకి రావద్దంటే ఎలా అంటూ అసెంబ్లీ కార్యదర్శి ను పిలిచి మాట్లాడారు దీనిపై సదారాం మాట్లాడుతూ విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్తానని వారికి సూచించారు